ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ సిటీ యొక్క అయితే మనం రెగ్యులర్గా కూడా చక్కగా ప్రత్యేకమైన తిథులకు సంబంధించి వనజక్క స్పెషల్ స్పెషల్ రెమెడీస్ ఇస్తూ ఉంటారు చక్కగా ఫాలో అవుతూ ఉంటాం కదా మరి ఈరోజు కూడా వచ్చే ఏకాదశికి సంబంధించి ఒక స్పెషల్ ఏకాదశి ఉంది కదా ఆ ఏకాదశికి సంబంధించి ఏంటి స్పెషాలిటీ అనేది ఎలాంటి రెమెడీస్ చేయాలనేది వనజక మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే వనజక వనజక అయితే రెగ్యులర్గా కూడా స్పెషల్ డేస్కి సంబంధించి మీరు ఇచ్చే రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి నిజంగా ఒక పవర్ అని చెప్పాలి అంటే మనిషికి ఒక శక్తి అంటే ఆ రెమెడీ ఇది చేస్తే నాకు ఇది అయిపోతుంది అన్న ఒక సపోర్ట్ ని అందరికి ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ మధ్యన కాస్త ఫ్లో అంటే పెళ్లి పనుల్లో బిజీను కాస్త గ్యాప్ వచ్చిందని చెప్పాలి వీటికి సంబంధించి రెమెడీస్ కి సంబంధించి మరి అయితే ఇంకా డబల్ ఎనర్జీతో స్పెషల్ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి కొత్త కొత్త ఎనర్జీస్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో రావడానికి ఈ ఏకాదశికి మీరు అందించే స్పెషల్ రెమెడీస్ ఏంటక్క అయితే మనకి ఈ సంవత్సరంలో నామ సంవత్సరంలో వచ్చే ఆఖరి ఏకాదశి కదా అయితే ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే ఐదు ఏప్రిల్ శుక్రవారం రోజు వస్తుందన్నమాట ఆ ఈ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి మోచని ఏకాదశి అంటారు అబ్బో పేర్లోనే ఉంది కదా అదే కదా మనం చేసిన సకల పాపాలు ఎన్ని ఏమైనా చిన్న చిన్న తెలిసి తెలవక చేసిన తప్పులు ఏమైనా క్షమించరా అని ఏవో ఒకటి చేసేసి ఉంటాం ఈ సంవత్సరం మొత్తంలో ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే కొత్త సంవత్సరం ఒక కొత్త స్టార్ట్ మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి పాతవేమి ముందుకు తీసుకెళ్లకుండా పాత కర్మలు మనం చేసిన చిన్న చిన్న తప్పులు ఏవి ఇక ముందు ముందుకు వెళ్ళకుండా క్రోధినామ సంవత్సరానికి తీసుకెళ్లకుండా ఈ సంవత్సరం చేసినవి ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడికే ఫుల్ స్టాప్ అనమాట అంతే మన జీవితంలో రూల్ కూడా అదే కదా ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న దెబ్బలాట్లు అవుతాయి ఇంట్లో ఎవరికో అక్క చెల్లెలకో అన్నదమ్ములకో భార్యాభర్తలకో ఆ దెబ్బలాట్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఏమవుతుంది మనకి పెరిగిపోయి మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఆ దెబ్బలాటిని అక్కడికి వదిలే అలా నైట్ ఇంకా అంతే అనమాట సేమ్ థింగ్ మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ ఏమైనా ఉంటాయి తప్పులు అవన్నీ ఉంటాయి ఎవరికైనా మనం క్షమాపణ అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగేసి మీరు ఏమైనా తప్పులు చేసుకు చేసి ఉంటే అవి కరెక్ట్ చేసుకునే అవకాశం మీకుంటే అవన్నీ కరెక్ట్ చేసేసుకుని తెలిసి తెలవక చేసిన వాటిని అన్నింటిని భగవంతుడు ముందుకు కూర్చొని మనం ఆ విష్ణుమూర్తి దగ్గర కూర్చొని ఈ ఏకాదశి రోజు భగవంతుడా నేను తెలిసి తెలవక చేసిన ఏమన్నా నా వల్ల జరిగిన తప్పులు ఏమన్నా ఉంటే అవన్నింటినీ క్షమించి నీ ఆశీర్వాదం నాకు ఇవ్వు అని చెప్పడం ఒక ఈ ఏకాదశి యొక్క ఈ సంవత్సరం మొత్తం మనం ఎన్నో చేసింటాం చేయకుండా ఉంటాయి మనుషులు సో ఇది ఈసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకోదగ్గ ఒక మంచి తిది అనమాట మంచి ఏకాదశి ఇది కాబట్టి చిన్నపిల్లలతో కూడా ఈ ఏకాదశి ఒకటి ఏంటంటే ప్రత్యేకత శుక్రవారం రోజు ఏకాదశి కలిసి వస్తుంది కాబట్టి రెండు అమ్మవారికిను లక్ష్మీ అమ్మవారికిను విష్ణుమూర్తికి ఇద్దరికి కలిపి మీరు పూజ ఈసారి చేయండి ఇది చేయడమే కాకుండా మీకు చేతనైనంత దాన ధర్మాలు ఇలాంటివి చేసుకోవడం ఒకటి అయితే ప్రత్యేకించి చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు చెప్తాను ఈసారి ఏంటంటే మార్నింగ్ ఉదయం ఉపవాసం వాళ్ళు ఉంటారు కదా ఉన్న తర్వాత సాయంత్రం పూట ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈసారి ఉప్పు దీపాలు పెట్టండి మీకు శుక్రవారం వచ్చింది ద్వారలక్ష్మి పూజ చేసుకోండి సాయంత్రమా పొద్దున సాయంత్రం పెట్టండి ద్వారలక్ష్మి పూజ చేసుకోండి గుమ్మం దగ్గర చక్కగా మీరు ఉప్పు దీపాలు పెట్టి ఆ దేవుడి గదిలో మాత్రము విష్ణుమూర్తి ఆరాధనగా మీరు ఏం చేస్తారంటే ఈసారి తొమ్మిది దీపాలు పెట్టండి తొమ్మిది దీపాలు పెట్టడము అంటే తొమ్మిది సపరేట్ దీపాలు మట్టి దీపాలు పెట్టుకోవడము లేదు అంటే తొమ్మిది వత్తులేసి ఒక దీపమైనా పెట్టండి తొమ్మిది వత్తులు కలిపేసి ఒక వత్తులాగా చేసి ఒక దీపం పెట్టండి పెట్టి ఆవు నెయ్యితోటి తోటి దీపాలు పెట్టి మీ గుమ్మం ద్వారలక్ష్మి పూజ చేసి గుమ్మం ముందు కూడా ఉప్పు దీపాలు అవి పెట్టి తొమ్మిది దీపాలు దీపారాధన చేసిన తర్వాత అక్కడ కూర్చొని మీరు ఏం చేస్తారంటే ఆ భగవన్ స్మరణ చేసుకుంటూ మీకు తోచిన విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ అలాగే లక్ష్మీ అష్టోత్రం కనకధార స్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ మీ మనసులో ఏవైతే కన్ఫెషన్స్ అంటాం కదా మనము ఎవరి దగ్గర గురువు దగ్గర వెళ్ళి మనం చేసిన తప్పులు చెప్పుకోగలుగుతాం ఇంకెవరికి చెప్పినా అది ఫలితం ఉండదు గురువు అక్కడే వాటి నుంచి మనం ఎలా బయటకు రాగలుగుతాము ఏం చేస్తే వాటి నుంచి మనకి పరిహారాలు లభిస్తాయని గురువు ఆయనే మనకు కదా సర్వాంతర్యం ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఈ మీ మనసులోనే మనం అంటాం కదా మనం పశ్చాత్తాపం అంటాం ఇవన్నీ తెలుపుకుంటూ వచ్చే కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అది మీకు సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటూ ఒక చిన్న మంత్రం విష్ణుమూర్తి మంత్రము చెప్తాను అదొక్కటి మీరు జపమాల ఉంటుంది కదా ఆ జపమాలను తిప్పుకుంటూ ఒక ఈ చిన్న మంత్రాన్ని చదవండి కొంచెం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ ఒక్క మంత్రాన్ని ఏం చేస్తారంటే మీ ఇంట్లో పసుపు రంగు మాల ఉంటే ఓకే గంధం చెక్క మాల ఉన్నా ఓకే లేదు అంటే తులసి మాల ఏ జపమాల ఉంటే దాంతో ప్రిఫరబుల్గా ఎల్లో కలర్ మాలలు కూడా దొరుకుతాయి మనకి దాంతో మీరు ఇష్టం ఒక మాల ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు మాలలు తిప్పుకుంటూ ఈ చిన్న మంత్రాన్ని జపిస్తే మీరు మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా ఏది ఉన్నా భగవంతుడు ఆశీర్వాదం అంటే ఈ జపం చేసేటప్పుడు కంప్లీట్గా మీ ఫోకస్ అంతా భగవంతుడి మీద మాత్రమే ఉంచండి డిస్టర్బెన్సెస్ అవి ఏమీ లేకుండా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కూర్చొని భగవంతుడి ముందు ఆ దీపారాధన చేసి ఈ చిన్న మంత్రాన్ని జపిస్తూ మీ మనసులో అండ్ మీ ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దీన్ని చెప్పించండి చెప్పించిన తర్వాత ప్రసాదం ఏదైనా పసుపు రంగులో ఉండే పెసరపప్పు పాయసం కేసర్ చేయొచ్చు పెసరపప్పు పాయసం చేయొచ్చు సాయంత్రం పొద్దున ఉదయాన్నే కూడా చేయొచ్చు వెళ్ళినాను ఉదయాన్నే చేసేయండి గా శుక్రవారం వచ్చింది కాబట్టి మనం లక్ష్మీ పూజలు విష్ణువారదంటే రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి వీలుంటే ఈవినింగ్ చేయండి ఈసారి చాలా పాజిటివ్ ఎనర్జీ దీని తర్వాత ఇంట్లో చక్కగా ధూపం వేయండి సార్ అంటే రెడీమేడ్ కోన్లు అవి కాకుండా చక్కగా ఆవు పిడకలతో లేకపోతే బొగ్గులు ఇలాంటివి ఆవు పిడకలు దొరికితే మరీ మంచిది ఆవు పిడకలు మనకి మధ్య కదా ఆవు పిడకలు చక్కగా దాన్ని నిప్పెట్టేసి దాంట్లో మంచి గుగ్గిలము కాస్త సాంబ్రాన్ని వేసి ఇల్లంతా ధూపం చూపించి మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అవన్నీ వెళ్ళిపోవాలని చెప్పి భగవంతుడిని విష్ణు నామస్మరణ చేస్తూనే ఆ ధూపాన్ని కూడా చక్కగా వేసి మీకు తోచినంత దాన ధర్మాలు ఆ రోజు చేయండి అన్నదానం కానీ ఏదో ఒకటి ఎవరికైనా లేని వాళ్ళకి చేయండి ఇంతే మీరు చేయాల్సిన సింపుల్గా పూజలు ఏమైనా ఉంటాయా నియమనిష్టలు మామూలుగా అయితే అయితే కట్టుక ఉపవాసం ఉంటారు ఉండాలి అనుకున్నా లేని వాళ్ళు ఏం అవసరం లేదు నార్మల్గా మీరు చేసేసేయండి మీరు జస్ట్ ఆరోగ్యం సహకరించినప్పుడు ఏం చేస్తాం మనం మామూలుగా జనరల్ లేడీస్ కి ఫిఫ్త్ డే ఉందనుకోండి సపోజ్ ఫిఫ్త్ డే చేయొచ్చు ఫిఫ్త్ డే కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు వాళ్ళ వాళ్ళ అలవాట్లోని బట్టమ్మా ఇప్పుడు ఏంటంటే మనం చేయొచ్చు చేయకూడదు దీంట్లో చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కొంతమంది మూడు స్నానాలు అయిపోగానే నాలుగో రోజు చేసేవచ్చు అంటారు కొంతమంది ఐదు మీ మనసుకి ఏమంటే ఓకే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా అంటే భగవంతుని మీద పెట్టగల మనకి డౌట్ తోటి ఎప్పుడు ఏం చేయకూడదు ఏం చేసినా మనం ఆ డౌట్ తోటి చేసామా ఇంకా అది పనికిరాదు అలాగే ఎలాగో శుక్రవారమే కాబట్టి మీరు ద్వారలక్ష్మి పూజ చేసినప్పుడు గుమ్మానికి పసుపు బొట్ట అవన్నీ పెట్టిన తర్వాత చక్కగా గుమ్మం దగ్గర ఈ దీపాలు పెట్టిన తర్వాత అగరబత్తులు అవి చూపించి రెండు పాలు చుక్కలు అలాగా ఆవు పాలు కాస్త గుమ్మం మీద వేసి కాస్త పెరుగు కూడా వేసి అమ్మవారికి కూడా దీప చూపించి తర్వాత నిమ్మకాయ ఒకటి కట్ చేసి గుమ్మను కట్టు ఈవినింగ్ టైమేనా అది కూడా ఈవినింగ్ టైంలోనే చేసేయండి చేశాక ఇంకా మనకి తర్వాత మనం చే మన ధర్మంగా మనం ఏమేమి చేయాలి అవన్నీ చేస్తాం దాని తర్వాత భగవంతుడు ఆశీర్వాదం ఆశీర్వాదం అంతే కొంతమందికి ఏంటంటే చేయగానే ఫలితం వస్తుంది వస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎందుకు మీ కొంతమందికి వచ్చేస్తుంది కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎంత చిన్న అంటే వాళ్ళ లైఫ్ లో ఆ చిన్న బ్లాకేజ్ మాత్రమే ఉంది అది చేస్తే అది తొలగిపోతుంది అనమాట తక్కువ చాలా మంది ఉన్నారు కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అక్క అలా అలా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రెమెడీ చెప్తాను ఎవరో చేసేస్తారు చేసిన వెంటనే నాలుగు రోజులు కల పని అవ్వగానే బంజారాం బంజారాంశెట్టి గారు మీరు చెప్పగానే అయిపోయింది అంటారు కొంతమంది మీరు చెప్పగానే అవ్వలేదు అంటారు ఇందులో నేను చెప్పడం వల్ల అయ్యిందో అవ్వలేదో నాకు తెలియదు నాకు తెలిసింది మాత్రమే మనం షేర్ చేస్తున్నాను కదా అంటే ఇది ఋషులు చెప్పింది మీరు చదివి చక్కగా మీరు ఆచరించి చెప్తుంటే ఫలించిన వాళ్ళు ఫలితం దక్కాలి అంటే మనము ఆయన కృప మనకు ఉండాలి మనం చేసే పూజ రైట్ టైంలో చేయాలి మంచి మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మంచి టైంలో చేస్తే అన్ని శుభ ఫలితాలే ఉంటాయి మనకి కాకపోతే ఒక్కొక్కసారి కొంతమందికి అవ్వలేదని చెప్పి నిరాశపడాల్సిన అవసరం లేదు చేయగా 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 హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది సో మనం చేసేది మనం చేస్తే కర్మ చేస్తూ ఉండాలి ఫలితం వచ్చేటప్పుడు వస్తుంది అండ్ నిజంగా ఎంత అద్భుతమైన రెమెడీ చెప్పారక్క అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మీరు ఇచ్చిన రెమెడీస్ ద్వారా సక్సెస్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ మేం ఎంత బాగున్నామని చెప్పిన వారి సంఖ్య చాలా ఎక్కువ చాలా ఎక్కువ సో అందులో అంటే ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇందులో మనం చెప్పింది ఏం లేదు అక్కడ తెలిసింది జస్ట్ లాగా చెప్తున్నా అండ్ మీరు టారో ప్రిడిక్షన్ మీరు చెప్పింది కానీ దాని త్రో పర్సనల్ గా మీరు ఇచ్చే రెమెడీస్ కానీ నిజంగా అవి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి అసలు ఒక్కసారి తీసిన కార్డు సార్లు తీసినా అదే రావడం నాకే అంటే చాలా మందికి అలా అవ్వచ్చు కదా అంటే వాళ్ళకి ఆ కార్డ్ మీరు ఎవ్రీ మంత్ ఒక ప్రొటెక్షన్ ఎనర్జీస్ చేసి దానికి ఒక మంచి ప్రతి ఏకాదశికి అవుతుంది ప్రతి పౌర్ణమికి చేస్తాను ఏకాదశి పౌర్ణమి పౌర్ణమి అవే కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్క రోజు ఎక్కువ రీడింగ్స్ అయిపోతాయి నాకు చాలా రీడింగ్స్ అయిపోయినప్పుడు విపరీతంగా అవుట్ అయిపోయినట్టు అనిపించినప్పుడు మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ మళ్ళీ సాధన చేయాలి మెడిటేట్ చేయాలి అవన్నీ ఎనర్జీ క్లెన్స్ చేయాలి అవన్నీ చేసేటప్పుడు ఎంత బాగా పనిచేస్తుంది కదా అని బా పర్సనల్ గా తీసుకున్న రెమెడీ అది పర్సనల్ గా అది వేరే లెవెల్ ఉంటుంది ఇలాంటి రెమెడీస్ కూడా మీరు ఇచ్చే సామూహికంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే రెమెడీస్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నమస్తే సే ఇదండి చూసారు కదా ఏకాదశి అందున పాప విమోచన ఏకాదశి అట చాలా చాలా ప్రత్యేకము సో అందులోనే అర్థమైపోతుంది కదా ఇంకా ఎంత వెళ్తున్నా జీవితం ఎలా వెళ్ళిపోతున్నా బాగున్నట్టే ఉంటుంది మళ్ళీ అక్కడే వచ్చి పడుతున్నామే ఏంటి దుస్థితి మనకి అని ఒకలాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఈ పాప విమోచన ఏకాదశిని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉపయోగించుకుని చక్కటి అద్భుతమైన రెమెడీస్ మన చక్కించారు కదా అవన్నీ చేసుకుంటే నెక్స్ట్ క్రోధినామ సంవత్సరం అద్భుతంగా మొదలు పెట్టే అవకాశం మన చేతిలోనే ఉంది మరి అలాగే ఖచ్చితంగా ఇలా సామూహికంగా తీసుకున్న రెమెడీస్ ఒక ఎత్త అయితే పర్సనల్గా మనకి మన ఎనర్జీస్ నుంచి పర్సనల్గా మనకు వచ్చినటువంటి రెమెడీ ద్వారా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అలాంటి రెమెడీస్ మీకు పర్సనల్గా కావాలి మన అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి